సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయండి, లేదంటే సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తాం. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్ డిమాండ్. గోదావరి కనిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో తెలంగాణ బోనాలు. తాండూరులో వేకువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాల పంపిణీ. బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా జ్యోతి శరణాలయంలో పేద విద్యార్థులకి నోట్ బుక్స్, పెన్నులు, ఇతర సామాగ్రి పంపిణీ. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా జీఎం కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమంలో భాగంగా రామగుండం ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జీఎంకి మెమోరాండ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్ హాజరై మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధి కొరకు కాంట్రాక్ట్ కార్మికులు అహర్నిశలు శ్రమిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతుంటే కంపెనీ అధికారులు కాంట్రాక్ట్ కార్మికులను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సింగరేణి యాజమాన్యం చెవిటివాడి ముందు శంఖమూదినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గోలేటి నుండి మనుగోరు దాకా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి వ్యాప్తంగా జరిగిన ధర్నాలో పాల్గొని విజయవంతం చేసిన కాంట్రాక్ట్ కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆర్జీవన్ కార్యదర్శి కె శనిగల శ్రీనివాస్, అధ్యక్షులు కొప్పుల కొమరమ్మ, కోటి వెంకన్న, శనిగరపు చంద్రశేఖర్, ఐలక్క, రమ, చంద్రారెడ్డి, లక్ష్మి, స్వరూప, వనిత, వరలక్ష్మి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు దేశవ్యాప్తంగా అన్ని జీఎం ఆఫీసుల వద్ద ఈ ధర్నాలు చేస్తూ యాజమాన్యానికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వము మరి కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఒక దోపిడీ వ్యవస్థ అని, ఈ దోపిడీ వ్యవస్థ ద్వారా కాకులను కొట్టి గద్దలకేసినట్టుగా ఉంటుందని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే బహిరంగంగా చెప్పడం, కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు ఉండరు అందరినీ పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం, ఆ సందర్భంగా మరి అసెంబ్లీలో ఆయన చెప్పింది ఏంటంటే ఎవరు కూడా కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో పనిచేస్తలేరు, ఒక్కరున్నా కూడా తల నరుక్కుంటా అని చెప్పి అసెంబ్లీలో బహిరంగంగా ప్రకటన చేసినటువంటి కేసీఆర్ గారు, దాదాపుగా ఇందులో పనిచేస్తున్నటువంటి అన్ని కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు కలిపి 6 రోజుల పాటు సమ్మె చేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేసినాం. ఇప్పుడు 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ కార్మికులందరినీ ప్రభుత్వము మరి కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను రద్దు చేసి వాళ్ళను పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 1976లో చట్టం ఉన్నది, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నటువంటి చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు 2010లో మరి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. అటు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ దిగొచ్చి ఈ కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను రద్దు చేసి అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళను పర్మనెంట్ చేయడం లేదు, అది కూడా మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తారో 1/10/2013 నుంచి కోల్ ఇండియా అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళకు కూడా అదే పద్ధతిలో వేతనాలు చెల్లించాల్సి ఉంది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ జీతాలలో కోత విధించి
కాంట్రాక్ట్ వ్యవస్థను కొనసాగిస్తూ ఈ యొక్క కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి పద్ధతిని కూడా ఏఐటీసీ తీవ్రంగా ఖండిస్తూ ఈనాడు ఈ కార్యక్రమం పెట్టినాం. ఈ ప్రభుత్వము తర్వాత యజమాన్యం మొండి వైఖరి విడనాడి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ఇందులో పనిచేస్తున్నటువంటి మొత్తం కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, వాళ్ళ జీతాలు పెంచాలని, కోల్ ఇండియా అగ్రిమెంట్ ప్రకారం 2013 నుంచి కూడా జీతాలు చెల్లించి బకాయిలు కూడా చెల్లించాలని చెప్పి సందర్భంగా ఈ యజమాని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ధర్నాతోనే సరిపోదు. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జీఎం ఆఫీసుల వద్ద ధర్నాలు జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉంటుంది. దాన్ని బట్టి మరింత బలమైనటువంటి పోరాటాలు ఈ యజమాన్యాలకు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అదే సందర్భంలో మరి ప్రభుత్వం కూడా దిగొచ్చి ఈనాడు వేరే చోట కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తా అని చెప్పింది, కానీ అది చేయకుండా దీన్ని దాటవేస్తున్నందుకు దాన్ని కూడా ఉపసంహరించుకొని వెంటనే కాంట్రాక్టు కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేస్తున్నాం. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా గోలెట్ నుంచి మనుగురు దాకా సింగరేణి సంస్థలో సంస్థ అభివృద్ధి కోసం ఉత్పత్తి ఉత్పాదకత విషయంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా ఇలా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని జీఎం కార్యాలయం కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా సందర్భంగా యాజమాన్యానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, సింగరేణి యాజమాన్యానికి గనక నిజంగా కార్మికుల మీద కాంట్రాక్ట్ కార్మికుల మీద ప్రేమ ఉంటే కోల్ ఇండియాలో ఏ విధంగా అయితే వేతనాలు అమలవుతూ ఉన్నాయో హైపవర్ కమిటీ వేతనాలు, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం నెలకు 18,000 రూపాయలు, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ సింగరేణిలో యాజమాన్యం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి సింగరేణి, ఇది 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి, ఉత్పత్తి ఉత్పాదకత విషయంలో 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అన్ని విభాగాల్లో ఇవాళ మొత్తం ఇందుగలడందు లేడు సందేహం వలదన్న, ఎందెందు వెతికినా కాంట్రాక్ట్ కార్మికులు అన్న చందంగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా ఇవాళ జిఎం కారు డ్రైవర్ నడవది, ఇవాళ బాత్రూమ్లు నడవై, క్యాంటీన్లు నడవై, సబ్స్టేషన్లు నడవై, సవర్ నడవది, ఎక్కడ చూసినా సింగరేణి ఉత్పత్తి విషయంలో కానీ ఉత్పాదకత విషయంలో కానీ అభివృద్ధి దశలో కానీ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా ఇవాళ సింగరేణి సంస్థ నడవదన్నటువంటి విషయాన్ని యాజమాన్యం గుర్తుపెట్టుకొని వెంటనే మరి సమస్యలు పరిష్కరించడానికి వీళ్ళను పర్మనెంట్ చేయడానికి మీరు చిత్తశుద్ధితో ప్రభుత్వంతో మాట్లాడి తక్షణమే మరి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో రాబోయేటువంటి కాలంలో మొత్తం సింగరేణి వ్యాప్తంగా అన్ని మొత్తం జీవ ఆఫీసులే కాకుండా అన్ని విభాగాల్లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులను ఐక్యం చేసి మరి మెరుపు సమ్మెకు దిగైనా కానీ మరి సమస్యలు పరిష్కరించుకునేటువంటి దశలో మేము ముందుంటామని చెప్పేసి కూడా మేము సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ తక్షణమే యుద్ధ ప్రాతిపాదిక మీద సిఎండెంటి గారు స్పందించి మరి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మేము సింగరేణి యాజమాన్యానికి, సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోల్ ఇండియా లిమిటెడ్ మరియు సింగరేణి కంపెనీ ఈ బొగ్గు కంపెనీలలో ఏఐటీసీ జేబీసీసీఐ జాయింట్ బైపార్టెడ్ కమిటీ ఫర్ ది కోల్ ఇండస్ట్రీలో నిర్ణయమైనటువంటి హైపవర్ కమిటీ వేతనాలను బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలని ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేసి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. అలాగే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా కనీస వేతనము 18,000 రూపాయలు ఇవ్వాలని వాళ్ళు సూచించడం జరిగింది. అదేవిధంగా ఒక వ్యక్తికి వేతనంలో 2400 కేలరీల శ్రమశక్తికి సరిపోను వేతనాన్ని నిర్ణయించి చెల్లించాలని కూడా ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా సూచించడం జరిగింది. కానీ భారత ప్రభుత్వం కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంట్రాక్టు కార్మికులకు కనీసంగా వేతనం చెల్లించకుండా ఇవాళ వెట్టి చాకిరి చేసుకుంటూ వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇది మనము తెలంగాణ ఆకాంక్షలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పిండు ఏందా ఈ కాంట్రాక్ట్ విధానము, ఈ ప్రభుత్వాన్ని కూడా మంత్రిని కూడా ముఖ్యమంత్రిని కూడా కాంట్రాక్ట్కి ఇస్తే సరిపోదా, ఎందుకు మరి వీళ్ళని ఎందుకు ఈ ప్రభుత్వం నిర్వహించాలి అని
అనే కాంట్రాక్ట్ విధానాన్ని సడించుకున్నాడు. కానీ ఈనాడు రెండోసారి అధికారంలోకి వచ్చినాక కూడా ఈనాడు కాంట్రాక్ట్ కార్మికులకు ముఖ్యంగా సింగరేణిలో 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఈనాడు సంఘటిత రంగము అంటే పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు సమన్వయంతో పనిచేస్తేనే ఇవాళ 63 మిలియన్ల టన్ల బొగ్గు అదేవిధంగా 16,000 రూపాయల లాభం వచ్చింది. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మానవతా దృక్పథంతో సుప్రీంకోర్టు చెప్పినటువంటి సూచన ప్రకారంగా హైపవర్ కమిటీ చెప్పినటువంటి సూచన ప్రకారంగా వాళ్లకు కనీస వేతనం చెల్లించాలని ఏఐటీసీ డిమాండ్ చేస్తున్నారు. స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అడ్డగుంటపల్లి గోదావరి కనిలో తెలంగాణ బోనాలు ఘనంగా నిర్వహించబడినాయి. విద్యార్థిని విద్యార్థులు, అమ్మవారు, పోతరాజు, శివశక్తులు లాంటి ప్రత్యేక వేషధారణలతో పాటు డప్పుల చప్పులతో పాఠశాల ప్రాంగణం మారుమ్రోగింది. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా బృంద నృత్యాలను చూసిన హాజరైన పోషకులు, శ్రేయాభిలాషులు, విద్యార్థులను, తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా విచేసిన పాఠశాల కరస్పాండెంట్ డైరెక్టర్ శ్రీమతి మంజులా శ్రీనివాస్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా తెలంగాణ బోనాలు ఘనంగా నిర్వహించడం అయింది. గురువారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ కార్పొరేషన్ లోని 50 డివిజన్లలో తప్పులు తడకగా ఓటర్ లిస్టు తయారు చేశారని మున్సిపల్ కమిషనర్ కు తెలిపితే సవరణ చేస్తామని చెప్పి మళ్లీ విడుదల చేసిన ఓటర్ లిస్టులలో కూడా పూర్తిగా అదే విధంగా ఎస్సీ వారిని బీసీలుగా, బీసీ వారిని ఎస్సీలుగా గుర్తిస్తూ ఓటర్ జాబితా విడుదల చేశారు. దీంతో డివిజన్ లో పోటీ చేయాలని ప్రజల మధ్య ఉండేవారు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. తెరాస పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి గజంకు 100 రూపాయల చొప్పున ఇస్తుందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఇవ్వలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వలేదు. ఇలా ప్రజలను తెరాస పార్టీ మోసం చేస్తుందని అన్నారు. ఈ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. 50 డివిజన్లకు 40 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేసి మేయర్ పీఠం దక్కించుకుంటామని అన్నారు. అడావుడిగా చేసిన కార్యక్రమంలో ప్రతి డివిజన్లో తప్పులను ఒప్పించుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలంగా పూర్తిగా అన్యాయంగా చేసినామని చెప్పినప్పుడు వెంబటే దాన్ని సవరిస్తామని చెప్పి అధికారికంగా ప్రకటించి ఈరోజు మళ్ళీ అదే సవరణలో అదేవిధంగా తప్పుల తరగతి చేసిన చరిత్ర ఈరోజు తెలియ వాళ్ళు వెల్లడించారు. ఇవాళ ఎగ్జాంపుల్ ఒక్కటే డివిజన్ కాబట్టి ప్రతి డివిజన్లో
బీసీలను ఎస్సీలుగా ఎస్సీలను బీసీలుగా చూపిస్తూ పొరపాట్లు మళ్ళీ చేయండి. ఉదాహరణకు 32వ డివిజన్లో టోటల్ ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి 502 ఓట్లు ఉంటే దాదాపు ఒక 100 ఓట్లు 601 ఓట్లు అని చూపిస్తూ 97 ఓట్లు అదనంగా ఎస్సీ ఓట్లుగా చూపించండి. అంతేకాకుండా అన్ని డివిజన్స్లో ఎస్సీ ఓట్లలో మగవారి కంటే మహిళలను ఎక్కువ చూపించే పద్ధతి ఈరోజు ఇక్కడ ఉంటారు అధికారులు చేస్తాం. దీనివల్ల ఆయా డివిజన్స్లో తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి రిజర్వేషన్. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వారి కనుసరణలో సైగలతో మరి అధికారులు వారు చెప్పిన విధంగా వారికి నచ్చిన విధంగా చేసుకునే కార్యక్రమాన్ని చేసే భాగంలోనే ఈరోజు కావాలని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన బాధ్యత. అదే మాదిరిగా వెంకట్రావు పల్లె మున్సిపల్లో విలీనం చేస్తున్నప్పుడు అదే మాది ఇతర గ్రామ పంచాయతీలు లింగపూర్ కానీ కుందాపల్లి కానీ తర్వాత విలీనాన్ని తీసేసిన తర్వాత వెంకట్రావు పల్లె సంబంధించినటువంటి దాదాపు 300 చీటు కోటి సుమారుగా 400 దగ్గరగా కార్పొరేషన్లో కలుపుతూ ఆ ప్రాంతాన్ని పంచాయతీగా మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది కుట్ర కాదా అనే విషయాన్ని నేను మీ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ రకంగా 50 డివిజన్స్లో అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతి జాగాల పొరపాట్లు జరిగినాయని చెప్పి నిర్ణయించుకోవడం జరిగిందో అదే మాదిరిగా మళ్ళీ సవరణ చేస్తూ కూడా తప్పులు చేస్తూ ఈరోజు తుది జాబితా విధాలు వేయడం. దీనిపైన కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రిపేర్ చేయడం జరిగింది. అయినా ఎలాంటి పారదర్శకత లేకుండా ప్రభుత్వ ఒత్తిడితో తీసుకొచ్చినట్టు వాళ్ళకి అనుకూలంగా జరిగిన దగ్గర కాబట్టి ఈరోజు కార్పొరేషన్లో ఓట్ల సంఖ్య పెరిగింది. 98 నుంచి సవరణ చూసుకుంటే 36 డివిజన్స్ ఉండేవి, కార్పొరేషన్లో 50 డివిజన్స్ వచ్చినాయి. సవరణ ప్రతి ఏటా ఓట్ల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఈరోజు కూడా దాదాపు 10 నుంచి 12-13 వేల ఓట్లు పెరగడం జరిగింది. 175,000 ఓట్లు 50 డివిజన్స్ను ఈరోజు డిమార్కెట్ చేసి డీలిమిటేషన్ చేసేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతిపెద్దగా కొన్ని ప్రాంతాల్లో అతి చిన్నగా ఉన్న డివిజన్స్ను సమానంగా చేస్తూ అభివృద్ధికి అందుబాటులో నాయకులు పనిచేసే విధంగా ఉండేటట్టు చేయగలిగితే ఈ ప్రాంతంలో ఇంకొక 10 డివిజన్స్ కనీసం 5-6 డివిజన్స్ తెచ్చుకునే పరిస్థితి లేదు. ఆ రకంగా చేసుకుంటే అలా అభివృద్ధి శూన్యాన్ని ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారన్న ఒక భయంతో ఈరోజు పాలకులు డీలిమిటేషన్ కాకుండా చేసిన ప్రయత్నం మరి స్పష్టంగా కనబడతాము. ఆ విషయంలో కూడా మేము ప్రభుత్వాన్ని చాలాసార్లు వినియోగించుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి రిప్రజెంటేట్ చేయడం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఇక్కడ డివిజన్స్ని పెంచాల్సిందిగా అభ్యర్థించడం జరిగింది. కానీ ఏమాత్రం ప్రభుత్వం గోదావరికి రామాకుండం కార్పొరేషన్లో
డీలిమిటేషన్ చేసినా, ఓట్ల సరవింపులో సరైనగా చేసినా, రిజర్వేషన్స్లో వారికి అనుకూలంగా చేసుకోకపోతే మాకు కుట్రగతులు ఉండే ఒక భయంతో ఈ ప్రాంతాన్ని ఏం చేయకుండా వారి యొక్క ఆలోచనలు తగ్గట్టుగా తీసుకుంటున్నాము. ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము, తక్షణమే ఓట్ల ఓటర్ లిస్టును పూర్తిగా సరిచేసి ఇచ్చే వరకు డీలిమిటేషన్ చేసిన తర్వాత ఎన్నికలు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తాము. కాంగ్రెస్ పార్టీ రేపు ఎన్నికలు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలు అహంకారంతో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ దిగిపడానికి ఈరోజు వార్తల్లో చూస్తామమ్మా మనం. నిన్న క్యాబినెట్ నిర్ణయాల ప్రకారం ఎన్నికలు వస్తున్నాయంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పెంచుకుంటూ ఇచ్చే కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. గత 6 నెలలుగా అసెంబ్లీ అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2000 పెన్షన్స్కి పెంచుతామని చెప్పినప్పుడు దానికి 16 రూపాయలు యాడ్ చేసి చేస్తామని ప్రభుత్వం ఏర్పడ్డ విట్టలు చేస్తామని చెప్పా. ఇప్పటివరకు చేయకపోగా ఒక భారీ దుర్మార్గమైన ఆలోచనతో కుటుంబంతో ఈరోజు ఎన్నికలు వస్తున్నాయంటే 2016 నుంచి 2016 రూపాయలు ఇస్తామని రకరకాల పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం ఎప్పుడో మొదలు పెట్టాల్సింది, ఈరోజు మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. అవి సక్రమంగా ఇచ్చుకుంటేనే కానీ ప్రజలను మోసం చేసే ప్రక్రియలో భాగంగా చేయకూడదని చెప్పి మేము వారి యొక్క దుర్మార్గమైన ఆలోచన ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 2000 రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన మొదటి నుంచి కూడా మేనిఫెస్టో తీసుకొచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. 56 సంవత్సరాలకే ఇవాళ పెన్షన్స్ ఇస్తామని చెప్పి ప్రకటించింది. 56 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ఇప్పటివరకు మీరు గణనలోకి తీసుకున్నారా? జియో తీసుకుని అప్డేట్ చేయగలిగారా? వాళ్ళల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎంతమంది ఉన్నారో చూడగలిగా 20 తారీఖున నుంచి ఏ రకంగా ఇస్తారనేటువంటి ఒక ఆలోచన మరి ఇక్కడ ప్రజలందరికీ ఉంది. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి. ఇవాళ రైతు సంబంధించినటువంటి 4000 పెన్షన్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయని ఒకటేసారి వరకు, దాని తర్వాత ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా నిజంగా అర్హులైన వాడికి ఇప్పటి వరకు కూడా పాస్ పుస్తకాలు ఇస్తలేరు. ఆ రైతులకు రైతు బీమా పథకం కానీ, రైతుకి సంబంధించిన రైతు బాంధు పథకం కానీ ఏది కూడా అందలేని పరిస్థితి. ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో అక్కడ డైరెక్ట్గా ప్రజలకు డబ్బు చేరవేసే విధంగా ఈరోజు అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రజలను మొదలుపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీని కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిన దాన్ని ఖండిస్తూ మాయామాటలు చెప్పే ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని నమ్మకూడదని చెప్పి ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఇలా ఎంత బాధాకరమైన అంశం అంటే టీఆర్ఎస్ ఆఫీస్లో ప్రతి ప్రాంతంలో పెట్టుకోవడానికి 100 రూపాయల గజం చొప్పున ఇచ్చినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కొరకు ఇప్పటివరకు ఎక్కడ భూమి ఇవ్వలేదు, సరికదా? ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తున్న వారికి ఇప్పటివరకు ఎక్కడ భూమి ఇచ్చినటువంటి దాఖలాలు రాష్ట్రంలో. ఈ ప్రాంతంలో పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న వాళ్లకు చెయ్యనీయకుండా అడ్డుపడుతున్నటువంటి రెవెన్యూ అధికారులు. ఇవాళ మున్సిపల్ రామగుండం కార్పొరేషన్ ఉంటే 25 కిలోమీటర్ల దూరంలో పోడు భూముల్లో పల్లె ప్రాంతాల్లో మనకున్నటువంటి 2 మండలాల్లో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులను బలవంతంగా ఆ ట్రాక్టర్లు పెట్టి పండించినటువంటి వ్యవసాయాన్ని దున్నేటువంటి కార్యక్రమం చేస్తామని ప్రభుత్వం ఇవాళ పోలీసులను పెట్టి ఏమనంటే 25 కిలోమీటర్ల దూరంలో కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో భూమి పోడు భూములు ఇవ్వడానికి వీలేదంటాము. మరి అలా రామగుండం నుంచి
స్టేషన్ కార్పొరేషన్ మొదలుపెట్టుకుంటే మధ్యాహ్నం పోతే 17 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు పోతే ధర్మాన మాత్రం, అక్కడ కూడా అర్వాన్ ఉంది, మున్సిపల్ ఉంది, అటు దాటితే జగిత్యాల ఉంది, మధ్యాహ్నం ఉన్నటువంటి విలేజ్ అన్నీ కూడా మరి వాళ్ళ భక్తులు ఏం కావాలని చెప్పి మీ ద్వారా ఇలా రైతులందరూ గ్రామాలలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి గ్రామ పంచాయతీలు లేకుంటే అర్బన్లో కలపాల్సి, అక్కడ ఉన్నటువంటి పేదవాడు ఎక్కడికి పోవాలన్న విషయాన్ని ఒక్కసారి పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నా. దయచేసి ఎవరైతే రైతులు ప్రభుత్వ భూముల్లో గత 25-30 సంవత్సరాల నుంచి ఆధారపడి బ్రతుకుతా ఉన్నారో వారిని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దని చెప్పి నేను ప్రభుత్వాన్ని అధికారులందరినీ కూడా మీ ద్వారా వేడుకుంటా ఉన్నాం. ఇలా ఒక స్వామీజీ 1 రూపాయికి గజం చొప్పున భూమి వచ్చినటువంటి చరిత్ర కేసీఆర్, ఇక్కడ పేదవాడు ఇల్లు లేక నానా అవసరాలు పెడుతుంటే భూమి ఇల్లు కాదు కదా, కనీసం ఉండడానికి గుసలు కూడా ఇవ్వండి, పేదవాళ్ళకు 1 రూపాయి ఇచ్చే పరిస్థితి లేదా, ఇది ఎక్కడి సంస్కృతి అనే విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇలా 255 కోట్ల రూపాయలు మా నిధులు వచ్చినాయని చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ. ప్రతి ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ భవనానికి 60 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పి అధికారికంగా ఈరోజు వెల్లడించిన చరిత్ర చూస్తూ ఉంటే ఒక్కసారి ప్రజలు ఈరోజు గమనించాలి. దయచేసి మీ ద్వారా తాము రాచరికం పాలన మాదిరిగా చేస్తా ఉన్నాం. వారి యొక్క భవంతులు కట్టుకొని ఆయన ఒక మార్పు ఉండే విధంగా చేస్తున్నారు తప్ప ప్రజల పక్షాన ఒక్క సెకండ్ కూడా ఆలోచించే సమయం లేదన్న విషయాన్ని విఘ్నులైన ప్రజలందరూ కూడా గమనించాలి. 250 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజా సంక్షేమం గురించి మీరు ఏదైనా కార్యక్రమం చేయొచ్చు, ఇవాళ మెడికల్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయొచ్చు, ఇవాళ ఎమ్మెల్యేలకు సంబంధించిన భవనాలు కట్టినారు, ఇవాళ అన్ని పార్టీల వాళ్ళకి ఎవరి భవనాలు వాళ్ళకి ఇచ్చినారు, అధికారం ఉన్న ప్రాంతాలలో ఉన్న అందరూ కట్టుకొని ఉన్నారు. కానీ మీరు సొంత భవనాలు కట్టుకుంటూ ఏ పార్టీ లేకుండా ఉండాలి, ఎవరో ప్రశ్నించే గుర్తు ఉండొద్దు అనే విధంగా ప్రవర్తిస్తూ మీ దగ్గర మరి ఈరోజు 250 కోట్లు 300 కోట్లు ఏ రకంగా సంపాదించినారో తెలవాలి, చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రజాధనం మీకు విరాళంగా వచ్చిందంటే అవి మంచి కార్యక్రమాల్లో ఎందుకు ఉపయోగించకూడదు అనే విషయాన్ని కూడా మేము కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, మన నాయకులు అంటాము. ఎలా ఈ ప్రాంతం కాదు అన్ని ప్రాంతాల్లో హెల్త్కి సంబంధించిన అంశాల్లో చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడాలి తప్ప ఇవాళ 1 రూపాయికి మీ ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి 1 రూపాయికి భూములు ఇవ్వరు. మీకు సంబంధించిన వాళ్ళకు మీకు సంబంధించిన నచ్చిన వాళ్ళకి ఇవ్వడమే కాకుండా మీ పార్టీ కొరకు 100 రూపాయలకు ఇవ్వడమే కాకుండా మరి మీకు అంత పారదర్శకం ఉంటే అన్ని పార్టీలకు కూడా 100 రూపాయల గజం చొప్పున భూమి ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని మీ యొక్క వైఖరి చెప్పాలని చెప్పి కోరుతాం. అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ కలెక్టర్ గారిని కమిషనర్ గారిని సంబంధించిన అధికారులను ప్రజాపాలకులను అడుగుతా ఉంది, స్పష్టమైన వైఖరి ఇచ్చిన తర్వాతనే ఈ ప్రాంతానికి నిజంగా అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంటే డివియేషన్ అయిపోయిన తర్వాత వాటర్ను పెంచే కార్యక్రమం తర్వాత ఎన్నికలకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఒకవేళ ప్రభుత్వం రేపే ఎన్నికలు పోయినా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్నికలకు సిద్ధంగా ఉంది, ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం, 40 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతం ఎగరేస్తుందని చెప్పి గడ్డపడంగా మీ ద్వారా రానున్న రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పిలుపునిచ్చారు. కార్పొరేషన్ లోని 50 డివిజన్లకు గాను బాధ్యులను నియమించారు. టీఆర్ఎస్ ని గెలిపించి సీఎం కేసీఆర్ కి గిఫ్ట్ గా ఇద్దామన్నారు. కార్పొరేషన్ లో కొంతమంది రాజకీయ శక్తులు ఆందోళన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏటీసీ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశం ఈ రోజున గోదావరికని భాస్కర్రావు భవన్ లో ఏటీసీ జిల్లా అధ్యక్షుడు కె మడ్డి ఎల్లాగౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా ఏటీసీ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజ్ హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఏటీసీ కార్యకర్తలు సైనికుల్లాగా సమరశీల పోరాటాలు చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడిలా కార్మిక వర్గానికి వారి సంక్షేమానికి ఏమాత్రం
దోహదం చేయదని అన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల గురించి, కార్మిక హక్కులను హరించి వేయడానికి కేంద్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అసంఘటిత కార్మికులకు వారి సంక్షేమానికి పాటు పడతాయని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఒంటెత్తు పోకడలు చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో ఏటిఎస్సి జిల్లా నాయకులు శనిగల శ్రీనివాస్, ఎల్ ప్రకాష్, రాజారత్నం, మెరుగు రాజయ్య, ఎం శంకర్, పూసాల రమేష్, జె రామస్వామి, ఏ తిరుపతి, కె పద్మ, వి కొమరయ్య, బి శంకర్, ఎం లక్ష్మణ్, జిల్లా కౌన్సిలర్ మెంబర్స్, 14 మండలాల ఏఐటిఎస్సి అధ్యక్షులు, కార్యవర్గులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కమరెడ్ కారు నరసయ్య యాదవ్ గారు, అదేవిధంగా అమర సంఘం మన జిల్లా వైస్ ప్రెసిడెంట్ బూదల మండల కొన్నూరు గ్రామ అధ్యక్షుడు కమరెడ్ మల్లన్న, ఇంకా తదితర వివిధ కారణాల చేత చనిపోయినటువంటి మృతులకు నిమిషం మౌనం పాటించేస్తుగా కోరుతాం. కౌన్సిల్ కార్యవర్గం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా జిల్లా ఏఐటిఎస్సి నా రాష్ట్ర అధ్యక్షుడు ఏఐటి బాలారావు గారు ముఖ్య అతిథిగా చేయడం జరిగింది. అలానే జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏఐటిఎస్సి నాయకులు, తర్వాత ఈ యొక్క సమావేశాన్ని చేసినటువంటి సభ్యులందరూ కూడా ఏఐటిఎస్సి రాష్ట్ర సభ్యుల తరఫున మీ అందరికీ స్వాగతంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి సమావేశం జరుపుకుంటున్న సందర్భం, ఈ సందర్భం ఏదైతే ఉందో ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ పెద్ద ఎత్తున కూడా కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా 97 కోట్ల మంది ఏదైతే పేదలు, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు, ఆ కార్మికుల వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈ దేశంలో ఏఐటిసి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాలను సమూలంగా మార్చి పడేసి 4 షెడ్యూలు తీసుకొచ్చి దాంట్లో కూడా పెట్టుబడిదారులకు, బిడా వ్యాపారస్తులకు మేలు చేసే విధంగా రూపకల్పన చేయడానికి కూడా మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ బడ్జెట్ పేదల బడ్జెట్ కాదు, అది కార్పొరేట్ ధనవంతుల బడ్జెట్. ఆ బడ్జెట్ మీద సవీరమైనటువంటి చర్చ జరగాలి. అది పేద ప్రజలకు అనుగుణంగా మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఏఐటిసిగా మొన్ననే జరిగినటువంటి జాతీయ వర్కింగ్ కమిటీని సమావేశంలో నిర్ణయం చేశాం. దానికోసమే 15, 16, 17 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్ని ఏఐటిసి సంఘాలు, అదేవిధంగా మండల, జిల్లా, మరి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వ్యతిరేక కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయం చేయడం అనేది జరిగింది. అందుకని ఈ సమావేశం, ఒక పక్క ఆందోళనలు జరుగుతున్నాయి, ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్ అది పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది మనకు. అదేవిధంగా గతంలో పేదలకు ఇస్తున్నటువంటి సబ్సిడీ స్కీములు, సబ్సిడీ పథకాలు, వాటిని కూడా ఏం తీసింది ఈసారి బడ్జెట్లో. దానిలో భాగంగానే భారత రాజ్యాంగంలో రూపకల్పన చేసినటువంటి ఆర్టికల్ 47 ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ కొనసాగించాల్సి ఉంది. దానికి 1000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి పేద ప్రజలకు పౌష్టికాహారాన్ని అందియాలని చెప్పి ఆ రాజ్యాంగంలో పొందుపరుచుంటే అంబేద్కర్ గారు 10 రూపాయలు చెప్తూనే రాజ్యాంగాన్ని గౌరవిస్తామని ప్రమాణం చేస్తూనే కానీ ఆ రాజ్యాంగంలో రాసినటువంటి వాటిని సవరణలు చేయకుండానే ఈరోజు ఈ నగదు బదిలీ పేరుతోటి ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా రద్దు చేసే శ్రీకారం ఈ బడ్జెట్ ద్వారా చేపట్టడం అనేది జరిగింది. ఇక కార్మికుల గురించి మాట్లాడితే మనం చెప్తున్నాం, మన రాజ్యాంగం మీద వీళ్ళకి నమ్మకం లేదు, అదేవిధంగా కోర్టుల మీద కూడా నమ్మకం లేదు. 1976లో ఏఐటిసి పోరాటాలు ఉద్యమాలు చేయడం ద్వారా ఒక చట్టం వచ్చింది. ఆ చట్టమే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మరి ఆ చట్టాన్ని అమలు చేయమని చెప్పి అనేక రాష్ట్రాలలో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన ఇక్కడ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమలు చేయకుండా సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈరోజు అమలు చేయనటువంటి దుస్థితిలో మన భారతదేశ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏఐటీసీగా అనేక పోరాటాలు ఉద్యమాలలో భాగంగానే కార్మికుల యొక్క హక్కుల్ని పరిరక్షించేందుకోసం చట్టాలని కాపాడుకునేందుకోసం మనమందరం కూడా కంకణబద్ధులై పోరాటాలు ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే మనం ఈరోజు ఈ సమావేశంలో అనేక విషయాల మీద చర్చ జరుగుతుంది. మనం సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఏఐటీసీ పనిచేస్తుంది. మనం చూస్తూ ఉన్నాం సింగరేణి కార్మికులు వాళ్ళ ఈరోజు మరి అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ చివరికి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలను కూడా ఎన్నికల దర్భమని కూడా పోరాటాలు ఉద్యమాలు చేయాల్సినటువంటి దుస్థితి ఈరోజు మనం ఈ ప్రభుత్వాలను చూస్తూ ఉన్నాం. ఎన్నికల దర్భం అంటాం. అదేవిధంగా ఆర్టీసీలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపాలి. కానీ గతంలో టీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నటువంటి మరి యూనియన్ గెలిస్తే దాన్ని దాటవేసి 5 సంవత్సరాల వరకు పొడిగించేటువంటి కుట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని కూడా వెంటనే ఎన్నికలు జరపాలి ఆర్టీసీలో అని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్ఠ వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలలో 52 10x10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలలో 52 10x10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలలో 52 10x10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలలో 52 10x10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. మంతని పట్టణ ప్రజలకు శుభవార్త. బ్రాండెడ్ రెడీమేడ్ బట్టల కోసం సిటీకి వెళ్తున్నారా? ఇప్పుడు అవసరం లేదు. మన మంతనీలో అందరికీ అందుబాటు ధరల్లో అంతర్జాతీయ బ్రాండెడ్ వస్త్రాల్ని అమ్మే ఏకైక ప్రదేశం వీవ్స్. వీవ్స్ ఆషాఢం సేల్ వచ్చేసింది. అత్యద్భుతమైన ధరల్లో 1000 రూపాయలకి 4 చీరలు, బ్రాండెడ్ షర్ట్స్ మరియు జీన్స్ పైన 40% తగ్గింపు, షేర్వానీలపై 50% తగ్గింపు, చిన్నపిల్లల బ్రాండెడ్ వస్త్రాలు నమ్మలేని ధరల్లో, అన్ని రకాల చీరలపై 30% వరకు తగ్గింపు. రండి, త్వరపడండి, ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. వీవ్స్ శివ ఏజెన్సీ పక్కన గాంధీ చౌక్ మంతని. ఆదిలాబాద్ జిల్లా చెనాక కోరట బ్యారేజ్ పనుల్లో అపశృతి. లిఫ్ట్ వైర్ తెగి 2 కూలీలు మృతి చెందారు. మరో 3 కూలీలకు తీవ్ర గాయాలు అవడంతో
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని తంగాలపల్లి హైస్కూల్లో వేకువ ఫౌండేషన్ సౌజన్యంతో దాత వెంకటరెడ్డి సహకారంతో విద్యార్థులకు జెడ్పీటీసీ సాలిగామ బాణయ్య, ఎంపీపీ ప్రణయ్ కుమార్ నోట్ బుక్స్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బాణయ్య, ఎంఈఓ ప్రభాకర్ మాట్లాడుతూ వేకువ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఉచిత పంపిణీ చేసిన నోట్బుక్లు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. చదువులోనే కాదు క్రీడల్లో కూడా రాణించాలని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో హరితహారం మొక్కలు నాటారు. నూతన ప్రజాప్రతినిధులను ఎంఈఓ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్వాతి, సర్పంచులు సార్ల పద్మ, ఆస్పర్ రమేష్, కోప్షన్ నజీ ఖాన్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచి రోజు. ఈ రోజు నుండే అందులో విద్యార్థుల ద్వారా నుండే స్టాడియం డామ్ తిరగడం, పబ్లిక్ లోకి వెళ్ళాలనే ఉద్దేశంగా ప్రభాకర్ సార్ ఈ ప్రోగ్రామ్ మిస్ చేయకుండా తప్పనిసరి రోజు వెళ్ళాలి మంచి రోజు అనే ఉద్దేశంగా మీరు ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. ఇకపోతే ఏంటంటే ఒక సంస్థ వాళ్ళు మనం గుర్తు పంపిణీ చేస్తాను, దీని వృధా కానియదు. మనం కష్టపడి దీని ప్రతిఫలంగా కష్టపడితే వాళ్ళకు కూడా ఆనందం ఉంటుంది. ఎందుకంటే నేటి పౌరులు లేరు ఎప్పటి భావి భారత పౌరులు. మీకు తెలియాలనుకుంటా చాలా ఊళ్ళలో మీరు రేపు విద్యార్థులైన తర్వాత మీరు రేపు మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళి మీరు కూడా ఉద్యోగాలు చేసిన తర్వాత మీరు కూడా ఇటువంటి బుక్స్ పంపిణీ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా నేను ఎందుకంటానంటే ఈరోజు మీరు కష్టపడి చదివితే కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఆఫీస్ మన తర్వాత మీరు పెద్ద పెద్ద ఆఫీసర్లు అంటే ఐపీఎస్లు కావచ్చు, రేపు ఫారెస్ట్లో ఎన్నో కావచ్చు కదా, అందుకే కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించడం మాలాగా మంత్రులు కావద్దు. ఎందుకంటే చదువు లేకపోతే రాజకీయాలకి మా గ్రామాలకు పేరు తేవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాము. ఇకపోతే ఏదవుతున్నదో ఈ పంపిణీ కార్యక్రమం అంటే చాలా మంచిది. వాళ్ళు చదువుకున్న వాళ్ళు విద్యార్థులు, పేద విద్యార్థులకు నేను ఒక మనిషిగా, ఒక మానవత్వం ఉన్నవాళ్ళుగా నా వంతు సాయం నేను చేస్తా అని చెప్పి సాయం చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళకు ఒకసారి క్లాప్ కొట్టండి. అందరు బహుమతి ఏంటంటే చెప్పచ్చు. కాబట్టి మనం కూడా ఫ్యూచర్లో ఇటువంటి ఫౌండేషన్ పెట్టుకొని చాలామంది పేద విద్యార్థులకు తోటి మనసులకు సాయం చేస్తే ఆలోచన పెద్ద కొరలోకి ఉండాలి. ఉదాహరణకు మీకు లెటర్ చూస్తాను, ఒక చిన్న కాపి చనిపోతే 100 కాపీలు వస్తాయని, అంటే వాటికి మాట తెలియని మరలా వాళ్ళకు ప్రేమ అవ్వాలి, సరే వాళ్ళకు చదువు కాపులకు చదువు ఉండదు ఏమన్నా అయినా వస్తా, ఎందుకు వస్తుంది కాకి అనే ఒక జాతి. వేకువ ఫౌండేషన్ కతారవారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగళ్ళపల్లి యందు గౌరవ ముఖ్య అతిథులు ఎంపీపీ ప్రణయ్ గారు, అదేవిధంగా జెడ్పీటీసీ బాణయ్య గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ మరియు ఎంపీటీసీ పాల్గొనడం జరిగింది. వేకువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 300 పుస్తకాలు, నోట్ పుస్తకాలు విద్యార్థులకు అందజేయడం జరిగింది. వేకువ ఫౌండేషన్ శ్రీ బి వెంకటరెడ్డి గారు స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం కూడా వేకువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇదే పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా నోట్ పుస్తకాలు పంపిణీ చేసినాం. మరి ఎవరైతే దాతలు ఉన్నారో వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఇంతకుముందు ఇచ్చినటువంటి అవధూత వెంకటేష్ కుమార్ కానివ్వండి, గత సంవత్సరం ఇచ్చినటువంటి వీళ్ళందరూ కూడా పాఠశాలకు, వీళ్ళందరికీ కూడా పాఠశాల విద్యార్థి విద్యార్థులు అయినా మేమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం. భవిష్యత్తులో కూడా వీరు ఇలాంటి కార్యక్రమాల ద్వారా పాఠశాల ఉన్నతికి దోహదం చేయాలి, పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా విద్యార్థులందరూ తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ వీటితో పాటు ఈ కార్యక్రమంలో ఈరోజు హరితహారం కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది పాఠశాల ఎందు. మరి ఇంత మంచి కార్యక్రమానికి గౌరవ అతిథులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగువ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని బోయపల్లి బోర్డు వేణునగర్ వద్ద గల సేవాజ్యోతి శరణాలయంలోని నిరాశ్రిత నిరుపేద విద్యార్థులకు బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ ఆధ్వర్యంలో నోట్బుక్స్, పెన్నులు, ఇతర సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది. సంస్థ అధ్యక్షులు ఓరిగంటి రంజిత్ మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేశామని తెలిపారు. సేవాజ్యోతి అమ్మఒడి శరణాలయంలోని విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు.
అబాకీలను చేరదీసి అన్ని విధాలుగా వారికి అండగా ఉంటున్న సేవాజ్యోతి అమ్మఒడి వ్యవస్థాపకులు గజ్జెలి మల్లై శ్రీదేవి సంస్థ తరపున వందనాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి సేవాజ్యోతి అమ్మఒడికి చేతనైనంత సహాయం చేయాలని కోరారు. మా సంస్థ ఎప్పటికీ అండగా ఉంటుందని, నిరుపేద విద్యార్థులకు మా వంతు సహాయం ఎల్లప్పుడూ తప్పకుండా అందిస్తామని తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు నామాల రాజశేఖర్, రవీందర్, సభ్యులు తిరుపతి, సాయి, శ్రీకాంత్, రాజశేఖర్, రాజ్ మరియు నరసింహారెడ్డి, సాల్వే అమిత్ మరియు సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపకులు గజ్జెలి మల్లేష్, శ్రీదేవి విద్యార్థులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ గోలేటి వారి ఆధ్వర్యంలో రెడ్డన్న మరియు అమిత్ అన్న వారి సహకారంతో, సీతారాం సార్ గారి సహాయంతో ఈరోజు తాండూరు బోయపల్లి బోర్డు వద్ద అమ్మఒడి అనాథ శరణాలయంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నోటుబుక్స్ మరియు తదితర విద్యా సామాగ్రి అవసరమని తెలుసుకొని ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఈ అమ్మఒడి అనాథ శరణాలయానికి మా సంస్థ ఎల్లవేళలా అండగా ఉంటుందని, మా వంతు వీలైనంత వరకు సాయం చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉంది కాబట్టి యువత ప్రతి ఒక్కరు కూడా సన్మార్గంలో నడిచి సేవా దృక్పథంతో ఈ అమ్మఒడి శరణాలయానికి చేతనైనంత సాయం చేయాలని సందర్భంగా మేము కోరుతున్నాము. ఎందుకంటే మనము బయట వృధా ఖర్చులు ఎన్నో చేస్తుంటాము, ఇటువంటి లేని వారికి సాయం చేస్తే వారి భవిష్యత్తుకు మనం అండగా నిలిచిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ విద్యార్థులకు సాయం చేయాలని మేము కోరుతా ఉన్నాము. దీనికి సహకరించినటువంటి రెడ్డన్న గారికి, అమితన్న గారికి, సీతారామరాజు సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పోతున్నది అటువంటి పరిస్థితులలో మరి అభాగ్యులను చేరదీసి వారికి అన్ని విధాలుగా అండగుంటున్నటువంటి ఈ అమ్మఒడి వ్యవస్థాపకులు గజల్లి మల్లేశం గారికి మరియు మేడం శ్రీదేవి గారికి మా సంస్థ తరపున వందనాలు తెలియజేస్తున్నాము. ఈ రోజులలో కనీసం మానవత్వం మొత్తానికి కనుమరుగైపోయింది. ఎందుకంటే పక్కవాడికి ఏమైనా కానీ మనం పట్టించుకొని స్థితి ఉన్నది. ఒక యాక్సిడెంట్ అయినా కానీ, ఒక వాడికి సాయం చేయాలన్నా కానీ కనీసం చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నటువంటి రోజులలో ఈ అమ్మఒడి అనాథ చిరణాలయం స్థాపించి ఈ అభాగ్యులను చేరదీసి వారికి అన్ని విధాలుగా చదివే కావచ్చు, ఆరోగ్య విషయమే కావచ్చు, ఇంకా ఏ విధమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారికి ఉన్నా లేకున్నా ఇది ఒక సంస్థను స్థాపించి వారికి అండగా ఉంటున్నందుకు మా సేవా సంస్థ తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లా బజారత్నూర్ మండలం గోకొండ గ్రామంలో రెచ్చిపోయిన కామందుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. 14 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం. పోలీసులకు సమాచారం అందించిన గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేసి అరెస్టు చేసిన పోలీసులు. 16వ తారీఖున బజారత్నూర్ మండలం గుంటపల్లి గ్రామం నుండి ఎర్రవాడ శకుంతల అనే మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి తన యొక్క 15 సంవత్సరాల అమ్మాయిని జాట్పే సుభాష్ అనే వ్యక్తి ఎవరు లేని సమయంలో వాళ్ళ ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని కొట్టాడని, ఏం జరిగిందని విచారిస్తే ఇక ఇంతకుముందు కూడా గతంలో 1 మంత్ బిఫోర్ కూడా ఈ జాట్పే సుభాష్ తన ఇంటికి పిలిపించుకొని తనపై అత్యాచారం చేశాడని ఆ అమ్మాయి చెప్పిందని, ఈరోజు కూడా దాని గురించి వస్తే ఆ అమ్మాయిని నిరాకరించేసరికి ఆ అమ్మాయిని కొట్టి చుట్టుపక్కల వచ్చేసరికి పారిపోయాడని, ఇటు విషయమే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మా పిఎస్కి వచ్చి దరఖాస్తు ఇవ్వగా మేము కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టడం జరిగింది. ఇటు విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులపైన చర్య తీసుకుంటామని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయండి, లేదంటే సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తాం. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్ డిమాండ్. గోదావరి కనిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో తెలంగాణ బోనాలు.
సిబ్బంది చెందారు వెల్లడి. తాండూరులో వేకువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాల పంపిణీ. బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవాజ్యోతి శరణాలయంలో పేద విద్యార్థులకి నోట్ బుక్స్ పెన్నులు ఇతర సామాగ్రి పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.